వర్క్షాప్లో తొలి రోజున రెవెన్యూ డివిజన్లు మండలాల పునర్విభజనపై ప్రధానంగా చర్చ జరిగింది. అయితే ముందుగా జిల్లాలను ఏర్పాటు చేయాలా లేక మండలాలను పునర్విభజన చేసిన తర్వాతనే కొత్త జిల్లాలను ప్రకటించాలా అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా జిల్లాల పునర్విభజనపై కసరత్తు చేసినట్లు తెలిసింది. సీసీఎల్ఏ కమిషనర్ రేమండ్ పీటర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బిఆర్ మీనా, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నరసింగరావు, సీఎంఓ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ సహా అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. కలెక్టర్లు జిల్లా రెవెన్యూ డివిజన్ మండలాల ముసాయిదా మ్యాప్లు ప్రతిపాదనలతో హాజరై జిల్లాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇవాళ జరిగే సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఫస్ట్ డే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రూపొందించిన నివేదికలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అనంతరం వాటిపై సుదీర్ఘంగా చర్చించి కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త జిల్లాలపై కలెక్టర్లతో జరిగే సమావేశంలో ఇవాళ ఒక క్లారిటీ ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నేతాజీని తెలుసుకుందాం. నేతాజీ, మరి కలెక్టర్లతో సీఎం సమావేశంపై మీ దగ్గర ఉన్న వివరాలు ఎలా ఉన్నాయి? అలాగే మరి కొత్త జిల్లాలపై ఇవాళ పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని మనం భావించవచ్చా? మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. నిన్న ఏదైతే ఈ వర్క్షాప్ జరిగిందో ఆ వర్క్షాప్ లో కేవలం రెవెన్యూ డివిజన్లు మండలాల పునర్విభజన మీద మాత్రమే ప్రధానంగా చర్చ జరిగింది. నిన్న దానికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు వారి వారి జిల్లాలకు సంబంధించిన ప్రతిపాదనలతో ముందుకు వచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని కూడా ఇవ్వడం జరిగింది. నిన్న మధ్యాహ్నం మార్నింగ్ ఏమో సీసీఎల్ఏ కమిషనర్ రేమండ్ పీటర్ సమావేశంలో పాల్గొనగా మధ్యాహ్నం ఆయనకి తోడుగా చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ కూడా పాల్గొని ఆ ఏమైతే ప్రతిపాదనలు వచ్చాయో వాటన్నింటి మీద కూడా చర్చించడం జరిగింది. నిన్ననే 13 జిల్లాలకు సంబంధించిన ఒక క్లారిటీ వచ్చినట్లుగా మనకి సమాచారం ఉంది. ఇక ఈ రోజు 11 గంటలకు జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదికలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా పరిశీలిస్తారు. ముఖ్యంగా ఆ జిల్లా కలెక్టర్లు జీఐఎస్ టెక్నాలజీ, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టెక్నాలజీ ద్వారా జిల్లాలకు సంబంధించిన పరిధుల్ని అంటే బౌండరీస్ ని కూడా గుర్తించడం జరిగింది. ఎన్ని జిల్లా కేంద్రంలో మొత్తం ఎన్ని మండలాలు ఉంచాలి, ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండాలి, ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉండాలి అని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందో అందుకు అనుగుణంగానే నిన్న 13 జిల్లాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తుంది. దాని మీద ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తారు ఏవైతే నివేదికలు ఉంటాయో. అలానే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి డిమాండ్లను కూడా దృష్టిలో పెట్టుకునే కొత్త జిల్లాల ఏర్పాటుకి ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. ఇక ఈ రోజు జరిగే సమావేశంలో మొత్తం ఏవైతే సీఎం సూచించిన సూచనలు ఉన్నాయో అందుకు అనుగుణంగా కలెక్టర్లు నివేదికలు తయారు చేశారా లేకపోతే లేదా అన్న దాని మీద ఆయన దృష్టి పెట్టి ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి వ్యూ మాత్రం ఒకటే, కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పడితే అది ఖచ్చితంగా 65 నుంచి 70 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి. కొత్తగా మండలాలు కూడా ఒక 65 నుంచి 70 వరకు వచ్చే అవకాశం ఉంది. అలానే రెవెన్యూ డివిజన్లు కూడా 20 వరకు వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనని దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం సూచించారు. అలానే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 6 జోన్లు ఉండేవి, ఇప్పుడు అవి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి 5-6 జోన్లు మాత్రం తెలంగాణలో ఉన్నాయి, మిగిలిన 1 నుంచి 4 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఈ 5-6 జోన్లలో జిల్లాలను ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఆ వాటి సరిహద్దులు ఏంటి అన్న దాని మీద కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏదేమైనప్పటికీ కూడా కొత్తగా మాత్రం 14 జిల్లాలు ఏర్పాటు అవుతాయని మాత్రం మనకి సమాచారం ఉంది. ఆ కొత్తగా వచ్చే జిల్లాల్లో కూడా ఈ భువనగిరికి సంబంధించి యాదాద్రిని కూడా జిల్లా కేంద్రంగా చేయాలన్న ప్రతిపాదన అయితే ఒకటి వచ్చింది. అటు నల్గొండలోని సూర్యాపేటను ఒక జిల్లా, ఇక్కడ యాదాద్రిని ఒక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదన అయితే ఉంది. దాని మీద కూడా
ఏదో ఒకటి మాత్రం చేస్తారు, చేస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంగా చేస్తారు, లేకపోతే భువనగిరిని యాదాద్రి పేరుతో జిల్లా కేంద్రంగా చేస్తారు. ఇక వరంగల్ నుంచి కూడా ఒక మూడు అయితే జిల్లా కేంద్రాలుగా చేయాలన్న ప్రతిపాదనలు అందడం జరిగింది. నిన్న జరిగిన సమావేశంలో ఒకటి భూపాలపల్లి మాత్రం ఎలానైనా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరుతోటి దాన్ని జిల్లా కేంద్రంగా చేస్తారు. ఇంకా మహబూబాబాద్, జనగాం ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం మహబూబాబాద్ నే జిల్లా కేంద్రంగా చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా హైదరాబాద్ ని మూడు జిల్లాలుగా విభజించి ప్రస్తుతం హైదరాబాద్ ఒకటి, సికింద్రాబాద్, గోల్కొండ ఈ మూడు జిల్లాలుగా ఉంటాయి. ఇంకా రంగారెడ్డి ఏదైతే ఉందో వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాని ఏర్పాటు చేస్తారు. అందులోనూ హెచ్ఎండిఏ పరిధిలోని కొన్ని ప్రాంతాలను ఆ రంగారెడ్డి జిల్లాలో కలపడం జరుగుతుంది. మెదక్ నుంచి సిద్దిపేట, సంగారెడ్డి ఈ రెండు జిల్లా కేంద్రాలుగా ఉంటాయి. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల, దాని కొమరం భీం అనే నామకరణం చేస్తారు. నిజామాబాద్ నుంచి కామారెడ్డి, ఖమ్మం నుంచి కొత్తగూడెం ని జిల్లా కేంద్రంగా చేసి దానికి భద్రాద్రి జిల్లా కేంద్రంగా నామకరణం చేయడం జరుగుతుంది. కరీంనగర్ నుంచి జగిత్యాల అయితే ఖచ్చితంగా చేస్తారన్నట్టుగా మనకి ఇప్పటి వరకు అయితే సమాచారం ఉంది. నల్గొండ నుంచి అయితే సూర్యాపేట, అలానే భువనగిరి ఏదో ఒకటి అవుతుంది. మహబూబ్ నగర్ నుంచి నాగర్, కర్నూలు, వనపర్తి ఈ రెండింటిని జిల్లా కేంద్రాలుగా చేయాలని ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్ కూడా ప్రతిపాదించినట్లుగా తెలుస్తుంది. అయితే గద్వాలను కూడా జిల్లా కేంద్రంగా చేయాలని వచ్చిన విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు సీఎం వాటన్నింటి మీద కూడా చర్చించిన తర్వాతనే ఒక ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దసరా నాటికి కొత్త జిల్లాలు మనగడలోకి రావాలి అన్నట్టుగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కాబట్టి ఈ రోజు జరిగే సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నేతాజీ.